हेलो यूएस नमस्ते वेलकम टू अवर चैनल भाग्यनगर में बंगार तोट नेनु सरोजिनी फ्रम हैदराबाद मंची एंडल्लोने अनुकोवाली जुलाई वच्चेसिंदी इप्पटिवरकु वानलु लेवु विपरीतमैन एंडलु एदो नालुगु चुक्कल वान पड़ुतोंदी భూమిలోంచి ఆవిరి బయటకు వస్తుంది మనం గార్డెన్లో పనిచేయలేనంత వేడనమాట మన మొక్కలు కూడా తట్టుకోలేకపోతున్నాయి కొన్ని మొక్కలు ఈ భూమిలోంచి వచ్చే వేడిని తట్టుకోలేక మన పైనుంచి ఎంత నీళ్లు ఇస్తున్నా కూడా కొన్ని ఎండిపోతున్నాయి అన్నమాట అలాంటి కండిషన్స్ లో కూడా మన కష్టం వృధా పోకుండా మంచి పంట రెడీ అయ్యింది ఇక్కడి నుంచి మనకి రెగ్యులర్ గా హార్వెస్టర్లు అనేవి ఉంటాయి అన్నమాట అంటే ఆ మే ఎండలు జూన్ ఎండలు జూలైలో కూడా మనం క్రమంగా చేసుకుంటూ వచ్చిన కష్టానికి ఇప్పుడు ఫలితం ఈ పందిరింది చూసారా ఈ పందిరి నిండా దొండకాయలు తోరణాలల్లే వేలాడుతున్నాయి అన్నమాట గార్డెన్ నిండా దొండ మల్బరీ అలాగే మన వాటర్ యాపిల్ ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి నేరేడు పళ్ళు అరటి పళ్ళు చక్కగా ఉన్నాయి అయితే వీటిలో కొన్నిటిని నేను ఈ రోజు హార్వెస్ట్ చేస్తున్నాను ఒక మంచి హార్వెస్ట్ చూసేసాయండి ముందుగా అయితే ఈ దొండ దగ్గర ఒక కిలో కాయలు పైనే ఉన్నాయి ఈ పందిరికి సో ఇవి కోసేస్తున్నాను అది కోసేస్తూ వీటికి నేను ఇంత పంట రావడానికి ఈ మధ్య కాలంలో ఇచ్చిన పోషకాలు అయితే గార్డెన్ వేస్టే ప్రత్యేకంగా బయట నుంచి ఏం తేలేదు ఈవెన్ వర్మీ కంపోస్ట్ కూడా వేయలేదు గార్డెన్ నుంచి వచ్చినటువంటి వేస్ట్ని తీసి మళ్ళీ మొక్కలకే వేసేస్తున్నాను ఆ వేస్ట్ ఏంటంటే మామిడి చెట్టు నుంచి మామిడి పళ్ళు రాలుతున్నాయి జామ చెట్టు నుంచి జామ పళ్ళు రాలుతున్నాయి ఇవి కాకుండా గార్డెన్లో తీసిన వీడ్ ఉంది కదా ఈ వీడ్ మనం సాలిడ్ ఫర్టిలైజర్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది అదంతా ఆ పీచు గడ్డంతా పీచు పీచుగా ఉంటుంది కదా ఆ పీచు అంతా కుళ్ళి అది తయారవడానికి చాలా టైం అవుతుంది అందుకని చెప్పి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకొని అది ఇస్తున్నాను అన్నమాట చాలా సింపుల్ హార్వెస్ట్ అయిపోయాక అది కూడా ఒకసారి చూసేద్దరు కానీ ఓకే ముందైతే దొండకాయలు హార్వెస్ట్ చేస్తాను అలాగే చూడండి ఇక్కడ గార్డెన్లో రాలిపడుతున్న జామ పళ్ళు నేరేడు పళ్ళు మామిడి పళ్ళు ఇలా కలెక్ట్ చేసి పెట్టేసుకుంటాం కలెక్ట్ చేసి పెట్టుకొని వాటిని మళ్ళీ ప్రతి పాదులో కొంచెం కొంచెం వేసుకుంటూ వస్తానన్నమాట దానివల్ల కూడా మనకి మంచి రిజల్ట్ ఉంటుంది ముందైతే మనం దొండకాయలు కోసేద్దాం చాలా ఉన్నాయి ఈ దొండ నాటు దొండ అచ్చమైన నాటు దొండ ఇది ఇలా చాలా లేతగా ఉన్నప్పుడు కోసుకుంటే బాగుంటుంది గింజ పట్టకండ ఉన్నప్పుడు చాలా లేతగా రుచిగా ఉంటుంది చాలామందికి తెలుసో తెలీదో ఈ మసాలా కూరలు ఇవన్నీ కాకుండా దీంతో మనం చక్కగా నూనెలో మగ్గనిచ్చి ఒక స్పూన్ పంచదార వేసి లేత దొండకాయలు అలాగే కొంచెం ఉప్పు కారం వేస్తే ఆ కూర చాలా బాగుంటుంది పెరుగన్నంలోకి పిల్లలు ఇష్టంగా తింటారు దొండకాయ అంటే ఇష్టం లేని పిల్లలు కూడా చాలా ఇష్టపడతారన్నమాట ఆ కూరని ఒకసారి చేసి ట్రై చేయండి అంటే తీపి తినే పిల్లలు తీపి తినగలిగిన పిల్లలు పెద్ద తీపి వేయం కదా ఒక స్పూన్ వేస్తాము దింపబోయే ముందు ఒక స్పూన్ వేసేసి కొంచెం కదిలించేసేస్తే చక్కగా వచ్చేస్తుంది ఇక్కడ మనకి ఈ దొండకాయలతో పాటు ఈ పందిరి మీద జామ పళ్ళు కూడా ఉన్నాయి అవి కూడా కోసేసుకుందాం ఓకే ఈ దొండ కాపు మొదలు పెడితే మనకి విపరీతంగా కాస్తుంది ఇక్కడి నుంచి ప్రతి వారం రెండు సార్లన్నా వస్తాయి కాయలు జామపళ్ళు ఆకుల సందులో కనిపించవు మనకి సో దొండకాయలు చూసారు కదా ఇప్పుడు మీకు మల్బరీ మిగతావి కూడా చూపించేస్తాను ఓకే మల్బరీ అయితే విపరీతంగా కాసింది చెట్టు నిండా బోలెడు కాయలు ఉన్నాయి ఈ మల్బరీ మొక్క గురించి బోలెడు కథలు కాకరకాయలు అవన్నీ ఒకసారి వివరంగా మాట్లాడుకుందాం ఓకే స్టార్ ఫ్రూట్ చూస్తున్నారు కదా ఎంత బాగా
మొగ్గలు పిందెలు చెట్టు నిండా పిందెలే ఉన్నాయి ఇందులో ఎన్ని బతికి బట్ట కడతాయో తెలియదు కానీ విపరీతంగా పడ్డాయి మన ఉసిరికాయలు మన చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా ఆ చిన్న ఉసిరికాయలానే రాతి ఉసిరికాయలు వాటిలానే విపరీతంగా పిందబడింది దీనికి ప్రధానంగా నేను ఈ మధ్య కాలంలో ఇచ్చింది పుల్ల మజ్జిగ అండ్ పాల గిన్నెలు కడుగుతాం కదా ఆ గిన్నె కడిగిన నీళ్ళు ఇవి మాత్రమే ఇచ్చాను ఇంత బాగా పిందబడింది మరోవైపు నుంచి ఇంకా బాగా పూత వస్తూనే ఉంది కొంచెం పెద్దైన పిందెలు అన్నమాట ఇవి కొంచెం ముందెత్తిన పడ్డ పిందెలు కాస్త పెద్దవైనే ఈరోజు మన చిన్న హార్వెస్ట్ ఈ దొండకాయలు జామ పళ్ళు వాటితో పాటు మల్బరీ పళ్ళు తెల్ల గోంగూర కూడా కోసాను తెల్ల గోంగూర ఇది కాకుండా అన్నిటికంటే ఒక పెద్ద హార్వెస్ట్ చూసేసాయండి అరటిగెల ఈ అరటిగెలని కట్ చేయటం మీకు ఎప్పుడు వీడియో త్రూ చూపిస్తూనే ఉంటాను కదా సో ఇదన్నమాట చెట్టుకు పండిన అరటిగెల కట్ చేశాను సో ఇంత పంట మనకి రావటానికి రకరకాల ప్రయత్నాలు మనం చేస్తూనే ఉంటాం కదా అందరూ చేసే పనే నేను కూడా చేసేది అయితే కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ మనకి ఎక్స్పీరియన్స్లో తెలుస్తూ ఉంటాయి ఆ ఎక్స్పీరియన్స్లో తెలిసిన వాటిని ఇంప్లిమెంట్ చేయటం ద్వారా మరింత రిజల్ట్ తీసుకోగలం అంతకంటే పెద్ద గార్డెనింగ్లో సీక్రెట్ ఏం లేదు అయితే నేను ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ గార్డెన్ వేస్ట్తో చేసి ఇస్తున్నాను అన్నాను కదా ఒక గ్లాన్స్ వేసేద్దరు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన గార్డెన్ వీడ్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది మనం తీసే కొద్దీ వస్తూనే ఉంటుంది ఇందులో రకరకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి వేస్ట్ ఉంటుంది మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉంటాయి ఏది వేస్ట్ ప్లాంట్ అని చెప్పడానికి లేదు సహజ సిద్ధంగా వాటి లక్షణాలను బట్టి వాటికి ఏదో ఒక మెడిసినల్ వాల్యూ ఉంటూనే ఉంటుంది ఇలాంటి గార్డెన్ వీడ్ని మనం కంపోస్ట్ బిన్లో వేయటం వలన కంపోస్ట్ లేటుగా తయారవుతుంది అందుకని చెప్పి నేను ఈ మధ్య నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా లిక్విడ్ లాగా తయారు చేస్తూ వేస్తున్నానని ఒకసారి చూసేద్దాం పీకిన గడ్డి పీకినట్టు ఇందులో రకరకాల మొక్కలు ఉంటాయి కొన్ని మెడిసినల్ ప్లాంట్ కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం కదా వాటన్నిటిని తెచ్చి ఆ నీళ్ళల్లో నానేసేస్తున్నాను దానివల్ల ఏమవుతుందంటే ఈ ఆకుల్లో ఉన్న పత్రహరితం ఉంది కదా రెండు మూడు రోజులు అయ్యేటప్పటికి అంటే మొక్క నేచర్ని బట్టి కొన్ని మొక్కలు చాలా తొందరగా డీకంపోజ్ వాటర్లో కలుస్తాయి కొన్ని లేట్ అవుతుంది సో అలా చూసుకోవాలి మనం చూసుకొని నీళ్ళు ఈ రకంగా తయారవుతాయి చూడండి నీళ్ళల్లో కొంచెం గ్రీన్ కలర్గా కనిపిస్తుంది మనకి రెండు మూడు రోజులు అయినాక ఈ నీరు తీసేసి మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు డైరెక్ట్గా కూడా ఇవ్వచ్చు డైల్యూట్ చేయాల్సిన పని లేదు డైరెక్ట్గానే ఇవ్వచ్చు మళ్ళీ దీన్ని నింపి పెట్టుకుంటే ఈ లేటుగా ప్రాసెస్ అయ్యే మొక్కలు మళ్ళీ అది డీకంపోజ్ అయ్యి మనకి తయారవుతుంది చాలా చిక్కగా ఉంటే మీరు డైల్యూట్ చేసుకోవచ్చు చూసి కండిషన్ని బట్టి డైల్యూట్ చేసుకోవచ్చు దీనివల్ల హామ్ అయితే ఏమీ లేదు కానీ ఎక్కువ రోజులు నీళ్ళని నిలవండనీయకూడదు దోమలు వస్తాయి రెండు రోజులకి ఈ నీళ్ళని తీసేసి కొత్త నీళ్ళు వేస్తూ ఉండాలి అలాగే పూర్తిగా మనకి తయారైంది ఇలా కొంచెం వడబడింది అని తెలిసినప్పుడు మనం దీన్ని తీసి కంపోస్ట్ బిన్లో వేసేసి మళ్ళీ కొత్త వీడితో నింపుకోవచ్చు ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట దీనివల్ల మనకి మంచి బెనిఫిటే ఉంటుంది ఓకే సో ఇది ఈరోజు మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ టచ్ ద బెల్ ఐకాన్ సో దట్ మన వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్